ఢిల్లీలో జరిగిన న్యాయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు, రాజేష్ లోతయ్య గారు, మోగ్య గారు, అదేవిధంగా కంచాయిలయ్య గారు, సావిత్రిబాయి గారు. ఈ న్యాయ సమ్మేళన ముఖ్య ఉద్దేశం 75 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం అత్యంత వెనుకబడి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకుంది. ప్రధాన ఉద్దేశం క్యాస్ట్ సెన్సెస్ జరగాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశ సంపద పూర్తిగా కేవలం 10% వర్గం వాళ్ళే దోచుకుంటున్నారు. అన్ని రంగాల్లో కూడా వ్యాపారం కానీ, పారిశ్రామిక రంగం కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగం కానీ, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ కానీ, కాలేజెస్ కానీ, విద్యా వ్యవస్థలో అన్నిట్లో పూర్తిగా ఈ కేవలం 10% వర్గం వాళ్ళే దోచుకుంటున్నారు. కాబట్టి ఈ వర్గాల్లో పూర్తిగా 90% వర్గాలకు న్యాయం దక్కాలన్నదే ఈ న్యాయ సామాజిక సమ్మేళనం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది సామాజిక న్యాయం కోసం. ఖచ్చితంగా మేనిఫెస్టో కూడా అందుకే రూపొందింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం జనాభా లెక్కలు చేయాల్సిందిగా ప్రధానంగా డిమాండ్గా రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ ఉన్న సామాజిక న్యాయ సమ్మేళనం కానీ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎజెండా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంది. అదేవిధంగా 90% ఉన్న వర్గాల కోసం, ఈ వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పి కోరుకుంటున్నాము.